ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఒక పెద్ద వివాదం, ఐలయ్య రాసినటువంటి ప్రొఫెసర్ కంచి ఐలయ్య రాసినటువంటి పుస్తకం. ఆ పుస్తకానికి సంబంధించి మీరేం చెప్తారు ముందు? అసలు ముందు అలా రాయడం అనేది తప్పు. ఒక విశ్వవిద్యాలయ ఆచార్యుడై ఉండి ఆయన అలాంటి ఏదో హెడ్డింగ్ పెట్టాడే స్మగ్లర్లు ఉండు, చాలా పొరపాటు. రెండోది, ఒక కులాన్ని విమర్శిస్తూ ప్రత్యేకించి వేలెత్తి చూపడం అంతకంటే ఘోరం అది. ఎందుకంటే ఇవాళ వైశ్యులు కాదు, బ్రాహ్మణులు కాదు, కమ్మవారు కాదు, రెడ్లు కాదు, ఎవరైనా కానివ్వండి, ఏ కులం వాళ్ళు కూడా పుట్టుకుని బట్టి కదా మీరు కులాన్ని నిర్ణయిస్తున్నది, వృత్తిని బట్టి నిర్ణయించట్లేదు కదా, పూర్వంలో కాదు ఇది. అటువంటిప్పుడు ఆ పుట్టుక నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఆ వృత్తుల్లో లేరు. వాళ్ళు బ్రాహ్మణులు, బ్రాహ్మణ వృత్తిలో మాత్రమే ఎంతమంది వేద పండితులు, అర్చకులు ఉన్నారు బ్రాహ్మణుల్లో, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, అవన్నీ బ్రాహ్మణ వృత్తులు అంటే ఎవరు చెబుతారు? పుస్తకాల మీద తాను చేసినటువంటి వ్యాఖ్యల మీద చర్చకి ఎవరితో అయినా సరే సిద్ధం అన్నది ఐలయ్యనటువంటి ఒక సవాల్. మీరు ఆ సవాల్ స్వీకరించిన సిద్ధంగా ఉన్నారు? లేదు లేదు, నేను ఆయనతో మాట్లాడడానికి సిద్ధం కాలేను. ఎందుకంటే ఆ పుస్తకమే అర్ధరహితం, ఆయన మాటలు ఇంకా అర్ధరహితం. ఇదివరకే విన్నాం ఒకసారి, ఇక అది అనవసరం. అది అనవసరపు చర్చ. సహస్రావధానిగా, మహాసహస్రావధానిగా ఏ విషయాన్నైనా సరే లాజికల్గా మాట్లాడేటువంటి నా అవధానం, నా సహస్ర అవధానం గురించి అందులో ఆయనకు వనమాలు తెలియవు. అది మాట్లాడే ఉపయోగమే లేదు. ఆయన రాసిన పుస్తకాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం మీరు ప్రస్తావించారు కాబట్టి నా అభిప్రాయం చెప్పానంత తప్ప నేను సిద్ధంగా లేను. నాకు అనవసరమైన విషయం అది. ఉపయోగం కూడా లేదు, ఉపయోగం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు చర్చ అనేది ఎప్పుడు ఎలా జరగాలంటే, మురళీకృష్ణ గారు చర్చ, వాదం, జల్పం, వితండం అని మూడు ఉన్నాయండి మనకు శాస్త్రం ప్రకారం. ఇప్పుడు మనం చేస్తున్నాం చూడండి, దీన్ని చర్చ అంటామండి. ఎందుకంటే మీరు ఒక స్థిరమైన అభిప్రాయంతో ఉండి నన్ను అడగట్లా, నా అభిప్రాయాలు తెలుసుకుందామని అడుగుతున్నారు. నేను చెప్పింది నిజమైతే అంగీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, అలాగే నా అభిప్రాయాన్ని మీరు కాదన్నా మీరు చెప్తే అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీన్ని చర్చ అంటారు, వాదన అని కూడా అనొచ్చు, తప్పేం లేదు. వాదన అంటే వేరే అర్థం వస్తుంది, నాకు కల. జల్పం ఏమిటో దృశ్యం. రెండోది, వ్యక్తి తనను తాను విపరీతంగా సమర్థించుకుంటాడండి. దాన్ని సమర్థించుకుందుకు ఎంత చేయాలో అంతా చేస్తాడండి. అక్కడ ఏమవుతుంది, వెంటనే ఒక అభిమానం ఏర్పడిపోయింది, ఎట్టి పరిస్థితుల్లో నన్ను నేను సమర్థించుకోవాలి, నేను తగ్గిపోకూడదని అహం ప్రవేశించింది. ఇక చర్చ పోయిందండి జల్పం. ఇక వితండం మరీ విపరీతం. తనను సమర్థించుకుందుకు ఏ పాయింట్లు లేకపోగా ఇంకేం చెయ్యలేక ఎదుటి వాళ్ళు దాంట్లో లోపాలు వెతుకుతూ ఉంటాడండి. ఇంకా తన సిద్ధాంతం తను చెప్పడు. అసలు నేను చెప్పింది సరే కానీ మీరు చెప్పింది అంటే ఇది తప్పు ఉంది కదా అంటాడండి వాటిని. ఇది విధానం. ఆ స్థాయికి వెళ్ళిపోతున్నాయి చర్చలన్నీ. అందుకని నేను చర్చలో పాల్గొందలుచుకో